తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత గారి పిలుపు మేరకు తెలంగాణ జాగృతి ఉపాధ్యక్షులు మేడే రాజీవ్ సాగర్ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే సాయన్న గారి సూచనల మేరకు ఈరోజు కంటోన్మెంట్ నియోజకవర్గంలోని ఇందిరమ్మ కాలనీలో ఉంటున్నటువంటి 200 మందికి 5 కేజీల బియ్యం, కిలో కందిపప్పు, కిలో ఆయిల్ ప్యాకెట్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు కరోనా నివారణకు చేయవలసిన సూచనలు తెలియజేస్తూ ఫిజికల్ డిస్టెన్స్ పాటిస్తూ మాస్క్ వాడకం, శానిటైజర్స్ వాడకం అవసరత తెలియజేయడం జరిగింది. ఇందిరానగర్లోని న్యూ లైఫ్ ప్రేయర్ పవర్ సంస్థ ఆవరణలో పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మైనారిటీ కమిషన్ వైస్ చైర్మన్ శంకర్ లుగ్ గారు, బిషప్ నెహేమియా గారు, బోయిన్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గారు, తెలంగాణ జాగృతి కంటోన్మెంట్ కన్వీనర్ సరిత గారు మరియు నాయకులు పాల్గొనడం జరిగింది. గత 15 రోజుల నుంచి దేశవ్యాప్తంగా కరోనా బారిన పడినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని, దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్నటువంటి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతి నిమిషం కూడా ప్రజల కోసం తప్పిస్తుంటూ కరోనా కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఎంతోమందిని మన జీవితాలను, వాళ్ళ జీవితాలను చనిపోకుండా, వారి రోగాలను బారిన పడకుండా కాపాడటం జరుగుతూ ఉంది. ఈరోజు 503 మంది రోగస్తులైతే వేరే రాష్ట్రాల్లో చూస్తే చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు కాపాడుతూ వారికి కావాల్సిన ఐసోలేషన్ సెంటర్స్ కానీ, వారికి కావాల్సిన హౌస్ క్వారంటైన్స్ కానీ అన్ని విధాలుగా ఏర్పాటు చేసుకుంటూ ఈరోజు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికైతే అవసరం ఉంటే మా అధ్యక్షురాలు కవిత గారి ఆధ్వర్యంలో ఎక్కడెక్కడికి అయితే అవసరానికి ఉన్నటువంటి వ్యక్తులకు అవసరం ఉన్నటువంటి బస్తీలలో వారికి 15 రోజుల నిమిత్తం వారి బియ్యము, పప్పు, నూనెను ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మేము ఇక్కడ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ బస్తీల ఇంద్రానగర్లో 150 నుంచి 200 మందికి సరిపోయే 15 రోజుల వరకు సరిపోయేటువంటి నిత్యావసర వస్తువులను సరఫరా చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూడా మాకు అన్న ఇక్కడ చేయాలి మీరు ఈ బస్తీ, దేశంలోనే ఏషియాలోనే చాలా పెద్ద బస్తీ, ఇక్కడ చాలామంది అవసరం ఉన్నదని చెప్పడంతో మేము ఇక్కడికి రావడం జరుగుతుంది. లోకల్ శ్రీనివాస్ గారు, అదేవిధంగా మాతో ఉన్నటువంటి వైస్ చైర్మన్ శంకర్ లుగ్ గారు, అదేవిధంగా ఇక్కడ బిషప్, స్థానిక బిషప్ గారు ఎప్పటికప్పుడు ఇక్కడ ఏర్పాట్లు పర్యవేక్షిస్తూ వారికి కావాల్సిన అన్ని వసతులను కూడా చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా నేను కోరుకునేది అంటే కరోనా వ్యాధి పారకుండా మీరు ఫిజికల్ డిస్టెన్స్ను పాటించండి. ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి ఒక ఆయుధం అది ఒక్కటే, డిస్టెన్స్ను పాటించడమే మన దగ్గర ఉన్నటువంటి ఆయుధం. కాబట్టి ఇవాళ ఇటలీ చూసుకుంటా ఉంటే ఇటలీ, ఇరాన్ కానీ, ఇరాక్ కానీ, ఇటలీలో వేలకు చనిపో ఒక్కొక్క రోజు అగ్రరాజ్యమైన అమెరికా దేశంలో ఒక్కటే రోజు 2000 మంది చనిపోతూ ఉన్నారు. కానీ మన దేశంతో కంపేర్ చేసుకుంటే మనం చాలా సేఫ్ సైడ్లో ఉన్నాము, చాలా జాగ్రత్తగా ఉంటున్నాం. కాబట్టి అదేవిధంగా ఈ 15 రోజులు కూడా మీరు ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపు కానీ, ప్రధానమంత్రి గారు ఇచ్చిన పిలుపు కానీ, మీరు ఖచ్చితంగా 15 రోజులు కూడా సోషల్ డిస్టెన్స్, ఫిజికల్ డిస్టెన్స్ను పాటించి మీరు ఖచ్చితంగా కరోనా రాకుండా కాపాడుకోవాలని కోరుకుంటాము. ఎందుకంటే ఈ వచ్చిన తర్వాత ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు, మన జీవితాలు నాశనం అవుతున్నాయి, మన తరాలకు కూడా ఇటువంటి వ్యాప్తి చెందకుండా ఈ దాన్ని కూడా కట్టడి చేసే విధంగా మనం ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా మీరు ఫిజికల్ డిస్టెన్స్ పాటించి దానికి కావాల్సిన మాస్కులు కూడా మన గవర్నమెంట్ కూడా ప్రతి ఒక్కరికి మాస్క్ ఖచ్చితంగా నిన్నటి నుంచి జీవో పాస్ చేశారు. ప్రతి ఒక్కరు మాస్క్ లేకుండా బయటికి పోవద్దని నిబంధనలు పెట్టారు. కాబట్టి ఖచ్చితంగా మీరు మాస్క్ తయారు చేసుకోవచ్చు. మీరు చాలా వరకు చూడవచ్చు యూట్యూబ్లో కానీ, లోకల్లో మన ఇంట్లోనే మాస్క్ తయారు చేసుకోవచ్చు. మన చిన్న చిన్న వస్తువులతో కూడా మాస్కులు తయారు చేసుకోవచ్చు. మాస్కులు కొనలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు కూడా మాస్కులు తయారు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీరు మాస్కును తయారు చేసి కావాల్సినట్టు శానిటైజర్ కానీ, శుభ్రంగా కాళ్ళు చేతులు రెండుకు రోజుకు 4-5 సార్లు కడుక్కొని మీరు ఫిజికల్ డిస్టెన్స్ పాటిస్తే ఖచ్చితంగా కరోనా నుంచి మనం ఎదుర్కొంటాం. కాబట్టి మీ అందరి సమిష్టి కృషి వల్ల, మనందరి సమిష్టి కృషి వల్ల మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని కాపాడుకోవడం నమ్మకంతో ముందుకు వెళ్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకు. జై తెలంగాణ. మా రాజీవ్ సాగర్ గారు, కవిత అక్క వారు ఆదేశాల మేరకు మరి మా ఇందిరమ్మ నగర్లో ఇక్కడ మా ఎమ్మెల్యే గారు సాయన్న గారు చెప్పారు కాబట్టి అన్నగారు వచ్చి ఇక్కడ 200-300 కుటుంబాలకు వారి యొక్క నిత్యావసర సరుకులు అందజేయడం జరుగుతుంది. వారికి మా కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న గారి తరఫు నుంచి మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అన్న చాలా ధన్యవాదాలు. మా దగ్గర బిగ్గెస్ట్ ఏషియాలో ఇదే స్లమ్ మాది, వార్డ్ నంబర్ 2 రసల్పుర. సో మీరు మాకు ఈ సరుకులు మాకు ఇక్కడ అందరికీ కూడా ఇచ్చినందుకు మేము చాలా అభినందిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ప్రాంత ప్రజల్ని ప్రేమించి గౌరవనీయులు రాజీవ్ సాగర్ మేడే గారు తెలంగాణ జాగృతి పక్షాన 200 మంది పైన కుటుంబాలకు ఎమ్మెల్యే సాయన్న గారి యొక్క ప్రేమతో వారు మమ్మల్ని ప్రేమించి వారి యొక్క సలహా మేరకు ఈ ప్రాంతంలో మరి పేద ప్రజలు లాక్డౌన్లో ఉండి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి వారి అవసరతలు గుర్తెరిగి మరి ఒక 15-20 రోజులకు సరిపడ నిత్యావసరాలు పంచడం జరిగింది. ఇది మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఇంకా 200 మంది ఆకలితో ఉన్నారు. ప్రభుత్వం ప్రతిరోజు వారికి భోజనాలు పెడుతూ ఉంది. మేము మా పట్ల ఎంతో జాగ్రత్త వహిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మా చైర్మన్ శ్రీనివాస్ గారికి, అలాగే తెలంగాణ
మైనారిటీస్ కమిషన్ వైస్ చైర్మన్ శంకర్ లుక్ గారికి, మా మురళి గారు, మా స్థానిక అశోక్ గౌడ్ గారు, మా కేశవరెడ్డి గారు, వారందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో గౌరవనీయులు మరి రాజీవ్ సాగర్ గారు, శ్రీమతి కవిత గారి ఒక పిలుపు మేరకు వారు ఏషియాలో ఉన్నటువంటి బిగ్గెస్ట్ స్లమ్లో ఇంటింటికి వారు ఈ విధంగా నిత్యావసర సరుకులు ఏర్పాటు చేయడం వారిని అభినందించదగ్గ విషయం. ఈ యొక్క మరి రాష్ట్రంలో ఎవరు కూడా ఆకలితో ఉండకూడదని చెప్పేసి ఏదైతే కేసీఆర్ గారు పిలుపునిచ్చారో దాన్ని పురస్కరించుకొని ఈరోజు జాగృతి ఆధ్వర్యంలో మరి మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, ఇక స్థానిక మరి పాస్టర్ అయినటువంటి నిహమియా గారు, రాజీవ్ సాగర్ గారి ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం చాలా ఉపయోగపడిందని మేము విశ్వసిస్తూ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. హాయ్ యూస్, మన స్పాట్ న్యూస్ ఇప్పుడు షేర్ చాట్, డైలీ హ్యాండ్ యాప్స్లో కూడా ఉంది. అలా ఉండే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు.